తుఫాను ప్రభావం కారణంగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సత్తిపల్లిలోని జేవీఆర్ కృష్ణారం ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి అంతరాయం ఏర్పడితే జేవీఆర్ ఓసీలో 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 125,000 క్యూటిక్ మీటర్ల మట్టి తొలగించే పనులు అంతరాయం ఏర్పడితే అంతేకాకుండా కృష్ణారం ఓసీలో 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 15,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు కూడా నిలిచిపోయాయని సింగరేణి ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టిన అనంతరం బొగ్గు ఉత్పత్తి పనులు పునఃప్రారంభిస్తామని తెలిపారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. కూడా భారీ వర్షం పడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాత్రి నుంచి పడుతున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి ఓపెన్ కాస్ట్ లో భారీగా కూడా బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇది సత్తుపల్లికి సంబంధించి ఒకటి కిష్టారం ఓసి, అదేవిధంగా ఇల్లందు ఓసి, అదేవిధంగా కొయ్యగూడెం ఓసి, మనుగూరు ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయినట్టు పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా వర్షాలు తగ్గిన తర్వాతనే మళ్ళీ ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే సింగరేణికి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఓబీ పనులు కూడా పూర్తిగా మనం చూడొచ్చు, బొగ్గుకు ముందు ఓబీ పనులు మట్టి వెలికి తీత పనులు ఉంటాయి, అవి కూడా పూర్తిగా కూడా నిలిచిపోయినని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా 24 గంటల కంటే ఎడతరిపి లేకుండా పడుతున్న భారీ వర్షాలకు పూర్తిగా కార్మికులు పనిచేసే పరిస్థితి లేదు. ఓసీలకు భారీగా కూడా వర్షపు నీరు చేరడంతో కూడా భారీ వద్ద వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మోటార్ల ద్వారా అయితే ప్రస్తుతానికి నీళ్లు తీస్తున్నప్పటికి కూడా బాగా వర్షం పడుతున్న నేపథ్యంలో ఇంకా పూర్తి స్థాయిలో కూడా ఇంకా వరద ఇంకా వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే వర్షం మొత్తం తగ్గిన తర్వాతనే బొగ్గు ఉత్పత్తి అనేది ప్రారంభిస్తామని చెప్పేసి ఇప్పుడే అధికారులు చెప్తున్న పరిస్థితి కాబట్టి సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం అయితే దాదాపుగా ఒక రోజు మొత్తం కూడా అవుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అయితే వర్షం తగ్గే వరకు కూడా పూర్తి స్థాయిలో పనులు చేసే పరిస్థితి లేదని చెప్పేసి కూడా అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తుఫాను ప్రభావం కారణంగా ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సత్తుపల్లిలోని జేవీఆర్ కిష్టారం ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడితే జేవీఆర్ ఓసీలో 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 125,000 క్యూటిక్ మీటర్ల మట్టి తొలగించే పనులకు అంతరాయం ఏర్పడింది. అంతేకాకుండా కిష్టారం ఓసీలో 5,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి 15,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులు కూడా నిలిచిపోయాయని సింగరేణి ప్రాజెక్టు అధికారులు తెలిపారు. వర్షం పూర్తిగా తగ్గుముఖం పట్టిన అనంతరం బొగ్గు ఉత్పత్తి పునఃప్రారంభిస్తామని అక్కడ అధికారులు తెలిపారు. Thank you.